హే గైస్, ఈ వీడియో అయితే కొంచెం స్పెషల్ వీడియో. ఈరోజు నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్రాండ్స్ వన్ ప్లస్ సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సో వన్ ప్లస్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఈ రోజు ఉన్న స్టేజ్కి ఎలా వచ్చారు, వాళ్ళ జర్నీ ఏంటనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే వన్ ప్లస్ డిసెంబర్ 2013లో అయితే స్టార్ట్ చేశారు. సో ఇది స్టార్ట్ చేసిన వాళ్ళు వచ్చేసి ఒప్పోలో ఉన్న ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ పీట్ లవ్ ప్లస్ కార్ల్ పై అనే ఇద్దరు అయితే స్టార్ట్ చేశారు. సో వన్ ప్లస్ ఫస్ట్ నుంచి అయితే డినై చేస్తూ వస్తుంది మేము ఒప్పో సబ్ బ్రాండ్ కాదని. కానీ చైనీస్ గవర్నమెంట్ డాక్యుమెంటేషన్ ప్రకారం వన్ ప్లస్ ఒక కంప్లీట్ ఒప్పో సబ్ బ్రాండ్ అనమాట. సో వన్ ప్లస్ ఒప్పోకి వివోకి ఒక మళ్ళీ పేరెంట్ కంపెనీ ఉంది, మళ్ళీ ఇది వన్ ప్లస్ కూడా ఒప్పోలో ఒక భాగం అని అయితే చైనీస్ డాక్యుమెంటేషన్ అయితే చెప్తుంది. కానీ అదైతే మనకి వన్ ప్లస్ని ఏమాత్రం ఎఫెక్ట్ చేయదు, కంపెనీకి సపరేట్ సీఈఓ ఉంటాడు, సపరేట్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అయితే ఉంటారు. సో అలా 2013లో అయితే వన్ ప్లస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అయితే వాళ్ళ ఎయిమ్ ఏంటంటే, ఇప్పుడు మనకి వివో ఒప్పో చూసారంటే వాళ్ళ పేరెంట్ కంపెనీస్ ఆఫ్లైన్లో ఫోన్స్ అమ్ముతూ ఉంటారు, స్టోర్ల ద్వారా ఫోన్లు అమ్మడం వాళ్ళకి అలవాటు. సో ప్రీమియం ఫోన్స్ అయినా బడ్జెట్ ఫోన్స్ అయినా స్టోర్ల ద్వారా అమ్ముతారు, షాపుల ద్వారా. సో వన్ ప్లస్ ఏమేంటంటే ఫ్లాగ్షిప్స్ కంటే మంచి చీప్గా ఉండే ఫోన్స్ ఫ్లాగ్షిప్ క్వాలిటీతో తీసుకురావాలి, ప్లస్ మన కన్స్యూమర్స్కి ఆన్లైన్లో మనం ఇంటరాక్ట్ చేయాలనేది వాళ్ళ ఎయిమ్ అనమాట. ఆన్లైన్లో ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలి, ప్లస్ ఆన్లైన్లో ఫోన్లు అమ్మాలనేది వీళ్ళ మోటో అనమాట. సో అదే మోటో గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏప్రిల్ 2014లో వాళ్ళ ఫస్ట్ ఫోన్ లాంచ్ చేశారు. ఇదైతే ఒక సంచలనం సృష్టించిందని అనుకోవచ్చు. సో వన్ ప్లస్ వన్ అయితే స్టార్ట్ చేశారు, అప్పుడు అయితే అనౌన్స్ చేశారు. సో వన్ ప్లస్ వన్ ఏంటంటే అప్పుడు వచ్చిన లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 800 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది, ప్లస్ మంచి ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంది, ర్యామ్ కూడా 4GB ర్యామ్తో వస్తుంది. అప్పట్లో మళ్ళీ ఉన్న వాటిలో అన్నిటిలో మళ్ళీ ర్యామ్ ఇదే ఎక్కువ అని చెప్పాలి. సో ఇవన్నీ ఫీచర్స్తో వచ్చి మళ్ళీ ప్రైస్ అయితే అప్పట్లో $899 ఫ్లాగ్షిప్ ప్రైస్లు ఉన్న టైంలో వీళ్ళు $300-$350 ఫోన్ రిలీజ్ చేయడం అందరు అటెన్షన్ అయితే తీసుకుంది. సో అందరు ఒక్కసారిగా అలా ఎలా వస్తుంది, సో ఈ కంపెనీ ఫోన్ నాకు కావాలి అని అందరైతే అనుకున్నారు. సో కానీ అప్పుడైతే చాలామంది డిసప్పాయింట్ అయ్యారు వన్ ప్లస్లో, ఎందుకంటే వన్ ప్లస్ వన్ ఓపెన్ సేల్లో అయితే లేదు. సో వాళ్ళకి ఇన్వైట్ సిస్టమ్ అనేది అయితే ఉంది కొనుక్కోవడానికి. సో ఇన్వైట్ లేకుండా మీరు డివైస్ కొనుక్కోలేరు. సో చాలామంది అయితే దాన్ని చాలా కోప్పడ్డారు, మేము కొనాలనుకున్నా కానీ ఈ డివైస్ని కొనలేకపోతున్నాం ఈ ఇన్వైట్ సిస్టమ్ వల్ల అని. సో దాన్ని చిన్నగా ఇంప్రూవ్ చేసుకుంటూ సరికొత్త ఇన్వైట్ సిస్టమ్తో వచ్చారు. కానీ అప్పుడు కూడా ఓపెన్ సేల్ అయితే లేదు, అందరికైతే డివైస్ లభించలేదు. కానీ వన్ ప్లస్ ఫస్ట్ ఎంట్రీ అయితే ఇండియాలో డిసెంబర్ 2014లో చేశారు. సో వాళ్ళు ఇండియాలో ఎంట్రీ చేయడంతో అమెజాన్ తోటి మనం చూసుకుంటే పార్ట్నర్షిప్ చేశారు, అమెజాన్ ద్వారా వన్ ప్లస్ వన్ ఆన్లైన్లో అమ్మారు. సో ఇప్పటికి కూడా చూసుకుంటే మనకి అమెజాన్తో ఇంకా పార్ట్నర్షిప్ ఉంది, స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ ఉంది. వన్ ప్లస్ ఏ డివైస్ వచ్చినా కూడా అమెజాన్లో అయితే మనకి రిలీజ్ అవుతుంది, ప్లస్ ఎక్స్క్లూజివ్గా అమెజాన్లోనే దొరుకుతుంది ఆన్లైన్లో. ఆఫ్లైన్ కూడా ఇప్పుడైతే ఎంటర్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అప్పట్లో వన్ ప్లస్ వన్ అలా సేల్ చేశారు. కానీ అప్పుడు కూడా పెద్ద వైడ్ అవైలబిలిటీ అయితే లేదు, కొంచెం చాలాసేపు వరకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండేది, అందరూ అదే డివైస్ కావాలనుకునేవాళ్ళు. సో వన్ ప్లస్ వన్ అయితే అలా మంచి హిట్ అయింది, కానీ అవైలబిలిటీలో కొంచెం పూర్గా ఉంది. కానీ తర్వాత అయితే మళ్ళీ 2014 జూన్లో మనకి మళ్ళీ వన్ ప్లస్ టూ అనౌన్స్ చేశారు. సో వన్ ప్లస్ టూ ఏంటంటే మళ్ళీ అదే సంవత్సరం అదే థియరీ ఫాలో అవుతున్నారు, అప్పట్లో ఉండే ఫ్లాగ్షిప్ స్నాప్డ్రాగన్ 800 సిరీస్, మంచి డిస్ప్లే, మంచి ఫింగర్ ప్రింట్ స్కానర్, మంచి అమౌంట్ ఆఫ్ ర్యామ్, అన్ని ఫీచర్స్ పెట్టుకొని అప్పుడున్న ఫ్లాగ్షిప్స్లో సగం కంటే తక్కువ రేట్ కమ్మడం. సో మళ్ళీ అందరు అటెన్షన్ తీసుకుంది, ఈసారి అయితే కొంచెం బెటర్ ఇన్వైట్ సిస్టమ్ ఉంది, మళ్ళీ ఇండియాలో అయితే ఆన్లైన్ సేల్స్ జరుగుతున్నాయి. సో అలా వన్ ప్లస్ టూ మళ్ళీ మనకి మార్కెట్లో వచ్చింది. సో ఆ సంవత్సరం అయితే 2016కి ఫ్లాగ్షిప్ కిల్లర్ అని కూడా వన్ ప్లస్ టూని పిలిచారు. సో అప్పటిదాకా ఏంటంటే మనకి వన్ ప్లస్ ఫోన్స్ ప్లాస్టిక్ బిల్ తోటి వస్తాయి, మళ్ళీ సాఫ్ట్వేర్ చూసుకుంటే సైనజెన్ మోడ్ అనే సాఫ్ట్వేర్ తోటి అయితే వస్తున్నాయి. సో సైనజెన్ మోడ్తో పార్ట్నర్షిప్ అయితే తర్వాత తెగిపోయింది, ఎందుకంటే సైనజెన్ మళ్ళీ మైక్రోసాఫ్ట్ పేరెంట్ కంపెనీ వైయుకి ఇండియన్ బ్రాండ్కి అయితే పార్ట్నర్షిప్ సైన్ చేశారు, అందుకని చెప్పి మళ్ళీ వన్ ప్లస్ వాళ్ళతో పార్ట్నర్షిప్ కట్ చేసుకున్నారు. సో దానివల్ల మనకి ఈరోజు చూస్తున్న వన్ ప్లస్ ఆక్సిజన్ వాయిస్ అయితే వచ్చింది. సో ఆ తర్వాత మనకి మళ్ళీ వన్ ప్లస్ త్రీ రిలీజ్ చేశారు. సో వన్ ప్లస్ త్రీ అయితే నాకు తెలిసి ఇండియాలో వన్ ప్లస్కి స్ట్రాంగెస్ట్ పాయింట్, ఎందుకంటే వన్ ప్లస్ వన్ టూ ఉన్నప్పుడు కూడా చాలామందికి వన్ ప్లస్ అంటే ఏంటి అనేది తెలియదు, వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అంటే ఏదో సేల్స్ ఆఫర్లు అనుకునేవాళ్ళు. కానీ వన్ ప్లస్ త్రీ తోటి మనకి ఏం జరిగిందంటే మంచి రిజిస్టర్ అయింది ఇండియాలో కంపెనీ అయితే. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వన్ ప్లస్ అంటే మా ఫ్రెండ్ దగ్గర ఒక ఫోన్ ఉంది, మా ఫ్యామిలీ మెంబర్ దగ్గర ఉందని ఎవరైనా రిలేట్ చేసుకోగలిగే స్టేజ్కి వచ్చింది. సో వన్ ప్లస్ త్రీ ఏంటంటే అప్పుడు మెటల్ డిజైన్ తోటి వచ్చింది, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఫస్ట్ డివైస్, 1 అవర్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది, ప్లస్ మనకి చూసుకుంటే సూపర్ హై క్వాలిటీ అమోలెడ్ స్క్రీన్ ఇచ్చాడు, ఆ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కానివ్వండి, స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ కానివ్వండి, ఆ కెమెరా క్వాలిటీ కానివ్వండి, అన్నిట్లో మంచి టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ వస్తుంది, మళ్ళీ $450కి వస్తుంది. సో ప్రైస్ అయితే మనకి ప్రతి సంవత్సరం పెరుగుతూ వెళ్తుంది, కంపెనీ వాల్యూ పెరుగుతున్నది కాబట్టి. కానీ
ప్రతి సంవత్సరం ఫ్లాగ్షిప్స్ కంటే తక్కువ రేటే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఏం రూల్స్ అయితే వాళ్ళు ఏం బ్రేక్ చేయలేదు. సో అదే సంవత్సరంలో మనకి మళ్ళీ టీ సిరీస్ అయితే అనౌన్స్ చేశారు. సో OnePlus 3 వచ్చిన అదే సంవత్సరంలో మళ్ళీ 5 నెలల తర్వాత OnePlus 3T అనే డివైస్ తోటి వచ్చారు. సో ఇదేంటంటే టీ సిరీస్ ఏంటంటే వాళ్ళకి కొంచెం OnePlus 3లో కంటే కొంచెం మళ్ళీ ఇంప్రూవ్మెంట్స్ చేస్తారు, అలాగే OnePlus 5లో నుంచి ఇంప్రూవ్మెంట్ చేసి టీ అంటారు అదే సంవత్సరంలో. సో మనకి చూసుకుంటే OnePlus 3T లో మళ్ళీ గన్ మెటల్ కలర్ అని కొంచెం కొత్త కలర్ అయితే వచ్చింది, మళ్ళీ ఇంప్రూవ్డ్ కెమెరా అన్నారు, 835+ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అన్నారు. సో ఇలా చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం. సో ఓవరాల్గా OnePlus 3T అయితే ఇండియాలో వెరీ పాపులర్ అయ్యాయి. సో బ్రాండ్కి చాలా ఉపయోగపడింది. సో ఆ తర్వాత సంవత్సరాల నుంచి ఇంకా అంతే పెరుగుతూ వెళ్ళింది. సో ఫస్ట్లో అయితే మనకి OnePlus వచ్చేసి ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీస్ అనమాట చైనా తర్వాత ఇంట్రెస్ట్ చూపించడంలో. సో అందుకని మనకి ఇండియాలో హ్యూజ్ ఫ్యాన్ బేస్ అయితే చూస్తాం మనం OnePlus కి. ప్లస్ ఆన్లైన్ కమ్యూనిటీ కూడా మంచి బ్యూటిఫుల్గా బిల్డ్ చేసుకున్నారు. సో ఆన్లైన్లో మనకి ఎక్కడ చూసుకున్నా OnePlus ఫ్యాన్స్ ఎక్కడైనా ఉంటారు. సో అలా మనకి ఒక కమ్యూనిటీ అనేది అయితే OnePlus బిల్డ్ చేసుకున్నారు. సో అలా తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం 43 కంట్రీస్లో అయితే OnePlus ఉంది మనతోటి. మనం వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీస్ అనమాట కంట్రీస్. సో అది మనకి చాలా ప్రౌడ్ అనుకోవచ్చు. సో తర్వాత OnePlus 5 వచ్చింది. OnePlus 5 పెద్ద ఎక్సైటింగ్గా ఏం లేదు చూడడానికి. ఫ్రంట్ నుంచి కూడా OnePlus 3 లాగా OnePlus 3T లా ఉంటుంది. కొంచెం వెనక డిజైన్ చేంజెస్ ఉన్నాయి కానీ పెద్ద ఎక్సైటింగ్ ఏం కాదు. కానీ తర్వాత నుంచి ఏం చేశారంటే OnePlus 5T నుంచి ఆ సంవత్సరం అయితే బెజల్లెస్ నడుస్తుంది. సో థిన్ బెజల్స్ తోటి వచ్చారు. సో ఇలా ఫ్లాగ్షిప్ స్పెక్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఆ సంవత్సరం ట్రెండ్ని ఫాలో అయిపోతారు. అలాగే మీరు చూసుకుంటే OnePlus 6ని వచ్చేసి మళ్ళీ నాచ్తో వస్తుంది, మళ్ళీ ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకెళ్ళి వెనక పెట్టారు, ప్లస్ మళ్ళీ ఆ సంవత్సరం ఫ్లాగ్షిప్ స్పెక్స్ తోటి వస్తుంది. కొంచెం ప్రైస్ పెరుగుతుంది, ఆ సంవత్సరం ట్రెండ్లో ఉన్న ఫీచర్స్ వస్తాయి. OnePlus 6T వచ్చింది, మళ్ళీ వాటర్ డ్రాప్ నాచ్ తీసుకొచ్చారు, ప్లస్ ఆ సంవత్సరం ట్రెండ్ ఏంటంటే మళ్ళీ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వచ్చారు. సో ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్, మంచి అమోలెడ్ డిస్ప్లే, వాటర్ఫాల్ నాచ్ మళ్ళీ చాలా పాపులర్ అయింది. OnePlus 6T అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డివైసెస్ మళ్ళీ. సో దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే అన్నిటికీ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఉన్న ఫోన్స్ అన్నీ చాలా స్లోగా ఉంటాయి, కానీ OnePlus 6T మీరు చూసినట్లయితే చాలా ఫాస్ట్ ఉంటుంది ఫింగర్ ప్రింట్ స్కానర్. సో OnePlus ఆ ఫాస్ట్ ఛార్జింగ్, ఫాస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్, ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనే దాంట్లో కలిపేశారు దాన్ని కూడా. సో మంచి ఎక్స్పీరియన్స్ని అయితే డెలివర్ చేసింది OnePlus 6T. ఆ తర్వాత మనం OnePlus 7 దగ్గర నుంచి మళ్ళీ ఒక కొత్త ట్రెండ్ చూడొచ్చు. OnePlus నుంచి OnePlus 7 సిరీస్ నుంచి మళ్ళీ అయితే మనకి ప్రో అనే డివైస్ అనౌన్స్ చేశారు. సో ఇప్పటిదాకా ఏంటంటే ఫ్లాగ్షిప్ కిల్లర్స్ అనే డివైజెస్ ప్రొడ్యూస్ చేశారు. ఏంటంటే ఫ్లాగ్షిప్ కంటే తక్కువ రేంజ్లో మేము ఒక మంచి డివైస్ని ప్రొడ్యూస్ చేయగలము అని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే OnePlus 7 ప్రో సిరీస్తో ఏంటంటే మనకి ఫ్లాగ్షిప్తో డైరెక్ట్ కాంపిటీషన్ పెట్టుకునే అవకాశం వచ్చింది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ శాంసంగ్కి ఈక్వల్గా కాంపీట్ అయితే చేసే లెవెల్లో OnePlus ఉంది. సో OnePlus 7 ప్రో మీరు చూసినట్లయితే మనకైతే అది ఎడ్జ్ డిస్ప్లే వస్తుంది, కర్వ్డ్ స్క్రీన్, బ్యూటిఫుల్ స్క్రీన్ వస్తుంది, పాపప్ కెమెరా వస్తుంది, ఫ్రంట్ అయితే ఫుల్ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్, ఫస్ట్ టైం ఫోన్లో మన మెయిన్ స్ట్రీమ్ ఫోన్స్లో. సో ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఆ సంవత్సరం స్పెక్స్ ప్లస్ అప్పుడు ట్రెండ్లో ఉన్నదాన్ని ఇంక్లూడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు నుంచి OnePlus ఏం చేసిందంటే ఇన్నోవేషన్ చేయడం మొదలుపెట్టింది. సో ఫస్ట్ టైం 90Hz అయితే తీసుకొచ్చారు. సో కొంచెం రిస్క్ తీసుకోవడం మొదలుపెట్టారు. సో ఆ డిజైన్ మళ్ళీ OnePlus 7 ప్రో అయితే సూపర్ హిట్ అయింది. ప్రైస్ అయితే 48,000 పెట్టారు, కానీ ఒక స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆల్మోస్ట్ S10తో కంపీట్ చేయగలిగే డివైస్ అయితే ప్రొడ్యూస్ చేశారు. మళ్ళీ OnePlus 7 అయితే ఇంట్రెస్టింగ్. మళ్ళీ OnePlus 7 ఏంటంటే OnePlus 6T డిజైన్ తీసుకొని వచ్చారు. సో రీసెర్చ్ దాంట్లో చేయాల్సిన ఏం లేదు కాబట్టి 32,000 ప్రైస్కి అయితే తీసుకొచ్చారు. సో ఫస్ట్ టైం అది నెక్స్ట్ జనరేషన్ ఫోను, ఇంతకుముందు దానికంటే 60 కంటే చీప్ ప్రైస్లో దొరకటం. సో అదైతే ఆ సంవత్సరం జరిగింది. సో తర్వాత మళ్ళీ మనం చూసుకున్నాం OnePlus 7T వచ్చింది, 7T ప్రో వచ్చింది, ఆల్మోస్ట్ అవి సిమిలరే. కానీ ఇప్పుడు మళ్ళీ 30W ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది, వాప్ ఛార్జ్ అని చెప్పి డాష్ ఛార్జ్ పేరు మార్చారు. సో చాలా జరుగుతున్నాయి ఈ సంవత్సరం అయితే OnePlus కి. సో దాంతోపాటు మళ్ళీ మనకి టీవీ మార్కెట్లో అయితే ఎంటర్ అవడం జరిగింది. సో టీవీ మార్కెట్లో మళ్ళీ OnePlus టీవీ, OnePlus టీవీ ప్రో అని రెండు వచ్చాయి. కానీ మళ్ళీ దాంట్లో కూడా మనం యూనిక్ ఫీచర్స్ అయితే చూడవచ్చు. సౌండ్ బార్ గ్రాడ్యువల్గా కిందకి రావడం కానీ మళ్ళీ ఇన్నోవేషన్, ఈ సంవత్సరం OnePlus ఇన్నోవేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆ ఫీచర్స్ అన్ని దానిలో చూడొచ్చు. మళ్ళీ సేమ్ LCD ప్యానెల్ తీసుకోకుండా మళ్ళీ వాళ్ళు అయితే QLED శాంసంగ్ ప్యానెల్స్ తీసుకున్నారు. సో టీవీస్లో కూడా ఒక మంచి హై క్వాలిటీ యూనిక్ డిజైన్ అయితే క్రియేట్ చేశారు. సో అలా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కంపెనీ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. 43 కంట్రీస్లో ఇప్పుడు ఉన్నారు, ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ అయితే మనకి మళ్ళీ ఆల్రెడీ చెప్పాను కదా కొత్త కొత్త ఫీచర్స్ అని, ఆ కొత్త ఫీచర్స్తో ఇప్పుడు మళ్ళీ మనం OnePlus కాన్సెప్ట్ 1 చూసాం. ఒక చిన్న స్టార్టప్ కంపెనీ ఫ్లాష్ సేల్స్ ద్వారా ఫోన్స్ అమ్మే
కంపెనీ నుంచి సిఈఎస్లో కాన్సెప్ట్ డివైజెస్ ప్రజెంట్ చేసే స్టేజ్కి అయితే ఇప్పుడు వన్ ప్లస్ వచ్చింది. సో అది చూస్తూ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వన్ ప్లస్ 3 నాకు పర్సనల్గా నేను ఫస్ట్ ఓన్ చేసిన ఫ్లాగ్షిప్ అనమాట. సో అది నాకు అప్పటి నుంచి నాకు ఒక కనెక్షన్ అనేది అయితే ఉంది వన్ ప్లస్ తోటి. సో ఆ వన్ ప్లస్ ఫ్యాన్స్ కూడా ప్యూర్ టెక్ ఫ్యాన్స్ అయితే వన్ ప్లస్ ఫ్యాన్స్ ఉంటారు. సో ఆ స్పెక్స్ అయితే చూస్తారు, వాల్యూ ప్రపోజిషన్ చూస్తారు. సో ఆ మంచి కమ్యూనిటీని బిల్డ్ చేసుకొని చాలా ఫాస్ట్గా మంచిగా ముందుకెళ్తూ ఉంది వన్ ప్లస్ అయితే. సో ఫ్యూచర్లో చూసుకుంటే ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది వన్ ప్లస్కి. సో చూద్దాం ఫ్యూచర్లో ఎలాంటి ఫోన్స్ తోటి వస్తారు, ఎలాంటి టెక్నాలజీతో వస్తారు అని చెప్పి. సో ప్రస్తుతానికైతే వన్ ప్లస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్గా మిగులుతుంది సామ్సంగ్ దగ్గర. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో ఇది మన వన్ ప్లస్ సక్సెస్ స్టోరీ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.